పెద్ద పోటుగాళ్ళు వీళ్ళు. ప్రజలు అనుకుంటే వీళ్ళు ఎవ్వరు అవసరంలా, వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ రజనీకాంత్ రావడం తప్పేంటండి, రాకూడదా? అంటే పవన్ కళ్యాణ్ రజనీకాంత్ అనే వ్యక్తి వచ్చి స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదా? అంటే నార్త్ కొరియాలో కిమ్మోళ్ బ్రదర్వే నువ్వు ఏమనుకుంటున్నావు? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఆయన ఏం మాట్లాడు మిమ్మల్ని గురించి ఒక మాట మాట్లాడా? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మీ ప్రభుత్వం బాగాలేదని ఒక మాట అన్నాడా? లేకపోతే నువ్వు ఇది చేయలేదని నేను అన్నాడా? ఎన్టీఆర్కి చెప్పాడు, ఆయన అనుభవాలు చెప్పాడు, ఆయన చూసిన సినిమాల్లోకి వచ్చాను, విలన్గా ఉన్నాను, హీరోగా వచ్చాను, నాకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చాడు, గైడెన్స్ ఇచ్చాడు, అక్కడ నేను హీరో అయ్యాను, సూపర్ స్టార్ అయ్యాను చెప్పుకున్నాడు. తప్ప అది ఓకే. హైదరాబాద్కి వెళ్ళాను, ఒకప్పటి నుంచి నాకు పరిచయం, హైదరాబాద్కి వెళ్ళాను, హైటెక్ సిటీ చూశాను, చూసిన తర్వాత నేను ఎక్కడున్నాను, హైదరాబాద్లో ఉన్నాను, న్యూయార్క్లో ఉన్నాను, నాకే అనుమానం వచ్చింది అన్నాడు. కరెక్ట్ కాదు అది? ఎవడేసిన ఫౌండేషను? ఎందుకు మీకు అంత ఉల్లుకు? దానికి రకరకాలుగా మాట్లాడతారు మీరు, మర్యాద ఉందా మీకు? వేరే రాష్ట్రాలు ఏమనుకుంటారు మనల్ని చూస్తే? ఛీ, వీళ్ళు ఏంట్రా మనుషులు అనరా మిమ్మల్ని? మీ వల్ల తెలుగు జాతికి అంత అవమానం కదా? ఒక ఇంటర్నేషనల్గా నేను జపాన్కు పోతే జపాన్లో అక్కడ ఉండేవాళ్ళందరూ ఇండియాలో ఒక పిక్చర్ మేము తప్పకుండా చూస్తామండి, రజనీకాంత్ పిక్చర్, ఆయన యాక్షన్ అవన్నీ చూసిన తర్వాత అని జపనీస్ చెప్పారు. తర్వాత చాలామంది వచ్చారు, ఇప్పుడు తెలుగు మార్కెట్ కూడా ప్రపంచం అంతా పెరిగింది, తెలుగు వాళ్ళు కూడా వెళ్ళారు, దాంతో మిగిలిన కూడా చూస్తున్నారు. ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది చూపించిన వ్యక్తి రజనీకాంత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీ ఇష్ట ప్రకారం మాట్లాడేస్తే ఏమంటాం మనం? ఎన్ని మాట్లాడారు? ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. అన్నీ అంటారండి, మీకు దాంట్లో సందేహం ఎందుకంటున్నా? అడ్డం వస్తే ఏమైనా అంటారు. నీ చేతిలో కూడా కత్తి పెట్టి పక్కన చంపేసి అని ఫోటో వేస్తారు అంతే వాళ్ళు. అంటే ఇద్దరు కలవకూడదా? ఏంటా, ఎవరికి బాధ ఏంటి? ఎవరికో బాధపడితే నేను ఎందుకు కలవకూడదు? నేను ఎవరైనా కలుస్తాను, నీకేంటి బాధ? ఎందుకు మీకు బాధపడుతున్నారు? ఎందుకు కూర్చోబోతున్నాయి? ఓడిపోతామని డిసైడ్ అయ్యారా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. ఆ ఓడిపోతామని కంపరం పుట్టిపోయి ఇంకా జీవితంలో ఇంకా మేము ఒకసారి ఓడిపోతే ఇంకా ఈ దేశం వదిలిపెట్టి పారిపోవాలని కొంతమంది సెటిల్ చేసుకుంటున్నారు, కొంతమంది అయితే మేము పోటీ చేయమంటున్నారు, కొంతమంది కార్డు పడేసారు చూస్తున్నారు. ఇప్పుడు మేము ఇంకా రీజనల్ కోఆర్డినేటర్ వద్దు, పాడవద్దు, ఏం చేయలేము మేము, మా పని అయిపోయింది అని వాళ్ళే చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితులు ఎందుకు మీరు ఉచ్చలు పోసుకుంటున్నారు అంటున్నా? వై, ఎందుకు నీకు భయం? మాట్లాడితే నీ అబద్ధాలన్నీ అర్థమైపోయినాయి. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, కానీ కొంతమంది భయపడుతున్నారు.